this is saila welcome back to vibrant news ఇక వివరాల్లోకి వెళితే అమరావతి రైతుల మహాపాదయాత్రకు వైసీపీ నుంచి ప్రతిఘటన పెరుగుతోంది పాదయాత్రకు నిరసనగా దారి పొడవునా ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ బాపట్ల జిల్లా రేపల్లెలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఇరవై తొమ్మిది గ్రామాలతో మనం మాత్రమే బాగుపడదామా లేక ఇరవై ఆరు జిల్లాల అభివృద్ధితో తెలుగు జాతిని నిలబెడదామా దయచేసి ఆలోచించాలంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీ ద్వారా ప్రశ్నిస్తున్నారు నిన్న వేమూరు నియోజకవర్గంలో ఇలాంటివి కనిపిస్తే ఇప్పుడు రేపల్లిలో వికేంద్రీకరణకు మద్దతుగా బ్యానర్లు ఫ్లెక్సీలు పెట్టారు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులే సరైన నిర్ణయం అంటూ ఫ్లెక్సీల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు గ్రాఫిక్స్ పాలన వద్దు సంక్షేమ పాలనే ముద్దంటూ వెలసిన ఫ్లెక్సీలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి వైసీపీ వ్యతిరేకిస్తున్న ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నా ఇవేమీ పట్టించుకోకుండా అమరావతి మహాపాదయాత్ర కొనసాగుతుంది

ఢిల్లీలో తీగలాగితే స్కామ్ మూలాలు దేశమంతా బయటపడుతున్నాయి ఇప్పటిది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముఖ్యంగా ఈ స్కామ్ తో తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఉన్న లింకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాల్లో పాల్గొంటున్న వాళ్ళంతా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులే మనీ కి సంబంధించి స్పష్టమైన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది సిబిఐ ఎఫ్ఐర్ఐలో కొందరు పేర్లు ఇప్పటికే బయటకు వచ్చిన నేపథ్యంలో కొందరు వ్యాపారులు అధికారులు ఇళ్లలో ఈడీ అన్ని రికార్డులు పూర్తి తనిఖీ చేస్తుంది ఇప్పటికే హైదరాబాద్ కోకాపేటలోని రామచంద్రపిల్లై నివాసంలోను నానక్రామగూడలోని ఓ డిస్టలరీస్ కూడా ఈడీ దాడులు చేసింది ఇప్పుడు మరికొన్ని కంపెనీలకు చెందిన డైరెక్టర్ల ఇల్లు ఆఫీసుల్లో తనిఖీ చేస్తున్నారు ఆఫ్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ లిక్కర్ స్కామ్ ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి ఆగస్టు పంతొమ్మిది నుంచి పలు దపాలుగా సిబిఐ సోదాలు జరిగాయి తరువాత ఈడీ రంగంలోకి దిగింది సెప్టెంబర్ ఆరో తేదీన నలభై ఐదు చోట్ల దాడులు చేస్తే ఇప్పుడు నలభై చోట్ల పలువురు ఇళ్లు ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి తెలంగాణ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించబోతున్నారు కాకతీయ కళాతోరణాలతో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు ఇక కళాకారుల ప్రాక్టీస్ తో ఇప్పటికే పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది గోండు నృత్యాలు ఒగ్గుడోలు బతుకమ్మలు బోనాలు సన్నాయి మేళాలు ఎన్సిసి క్యాడెట్ల పరేడ్ కి సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి మువ్వెన్నెల పథకాలతో విద్యార్థుల ప్రదర్శనలు కూడా ఆకట్టుకో పోతున్నాయి శనివారం అమిత్ రాక సందర్భంగా కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు మనకు కోవిడ్ టెన్షన్ కొంతమేర వీడినట్లే కనిపిస్తుంది కానీ లేటెస్ట్ గా పశువుల్ని పీడించడానికంటూ ఓ కొత్త ఇన్ఫెక్షన్ పుట్టుకొచ్చింది లంపీ స్కిన్ డిసీజ్ పశువులకు ప్రాణాంతకంగా మారింది కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఇప్పటికే యాభై ఏడు వేల పశువులు ప్రాణాలు పోగొట్టుకున్నాయి తెలుగు రాష్ట్రాల్ని కూడా వణికిస్తోంది లంపీ స్కిన్ వైరస్ చర్మ సంబంధిత వ్యాధులతో పశువులు చావు బతుకుల్లో పడ్డంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాడి రైతులు లబోదిబోమంటున్నారు అప్రమత్తమైన అధికారులు పశువుల సంతల నిషేధం నంది కోట్కూరు డోన్ పత్తికొండ నంద్యాల ఆలూరు గూడూరు తదితర మార్కెట్ యార్డుల్లో ప్రతి వారం జరిగే పశువుల సంతలు మూతబడ్డాయి పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి పశువులు రాకుండా చెక్ పోస్టుల్లో నిలిపివేయాలని రెండు జిల్లాల కలెక్టర్ల నుంచి ఆదేశాలు వచ్చాయి కర్నూలు జిల్లా గార్గేయపురం నాయకల్లు సంకిరేణిపల్లి గ్రామాల్లో ఆవులకు లంపి స్కిన్ వ్యాధి సోకినట్లు వెటర్నరీ డాక్టర్లు తేల్చారు రక్త నమూనాలు సేకరించి విజయవాడ భోపాల్ ల్యాబ్లకు పంపించారు ప్రస్తుతం ఎనిమిది రాష్ట్రాల్లో గంటికలు మోగిస్తోంది ఈ లంపి వైరస్ మధ్యప్రదేశ్లో ఏకంగా మూడు వేల మూడు వందల పశువులకు లంపి స్కిన్ డిసీజ్ సోకినట్లు లెక్క తేలింది వీటిలో ఇప్పటికే ముప్పై ఎనిమిది ఆవులు చనిపోయాయి వ్యాధిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ thank <laughs> you డెబ్బై నాలుగేళ్ల తరువాత భారత్ లోకి మళ్లీ చీతాలు ఎంటర్ అవుతున్నాయి వన్యప్రాణుల సంరక్షకుల కృషి కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక బోయింగ్ లో రేపు దేశంలోకి అడుగు పెట్టబోతున్నాయి నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధాని మోదీ మహారాష్ట్రలోని కునోపార్కులో విడిచిపెట్టనున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీత చనిపోయిన తరువాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమ అందుకే వీటిని అంతరించిన జాతిగా పంతొమ్మిది వందలలో ప్రభుత్వం ప్రకటించింది నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక బోయింగ్ విమానంలో పదహారు గంటలు ప్రయాణించి దేశంలోకి అడుగుపెట్టబోతున్నాయి చీతాల తరలింపు కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బి ఏడు వందల నలభై రెండు జంబో జెట్ ఐదు ఆడ మూడు మగ చీతాలతో నమీబియాలోని హుక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి జైపూర్ లో ల్యాండ్ అవుతుంది అక్కడి నుంచి హెలికాప్టర్ లో కునో నేషనల్ పార్క్ తరలిస్తారు రేపు మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ జీతాలను కునో పార్క్లో వదులుతున్నారు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఫ్రీగా వైద్యం అందిస్తూ అందరి మన్ననులు అందుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో ఇక అతని సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక మంచి పనిలో భాగమవుతోంది తాజాగా మహేష్ కపుల్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు తెలంగాణలోని నారాయణపేట ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చేనేత వస్త్రాల వ్యాపార తమ వంతు సాయం చేయించాలని ఆన్లైన్ వస్త్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు తాజాగా మహేష్ నమ్రతలను కలిశారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతున్న మహిళల కృషిని మహేష్ దంపతులు ప్రశంసించారు చేనేత వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లడం ఎంతో గొప్ప విషయమని ప్రశంసించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పుల్ జోష్లో ఉన్నారు త్రిపుల్ ఆర్ మూవీలో అదిరిపోయే యాక్టింగ్ చేసిన చెర్రీ పేరు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో వైరైటీ మ్యాగజైన్ పేర్కొంది దీంతో నెట్టింటా ఫ్యాన్స్ ట్రెండింగ్ షురూ చేశారు హ్యాష్టాగ్ రామ్ చరణ్ ఫర్ ఆస్కార్స్ హ్యాష్టాగ్తో ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు కాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఉన్నాడని వైరైటీ మ్యాగజైన్ ప్రొడక్షన్ ద్వారా పేర్కొన్న విషయం తెలిసిందే ఇద్దరిలో ఒకరికైనా ఆస్కార్ రావాలని తెలుగు మూవీ లవర్స్ కోరుకుంటున్నారు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిపుల్ ఆర్ మూవీ రికార్డును బద్దలు కొడుతూ వరల్డ్ వైల్డ్ అభిమానులు అలరించింది ఈ ఏడాది మార్చ్ బిగ్ స్క్రీన్పై సందడి మొదలుపెట్టిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీ ముల్లితెరపైన అదరగొట్టేసింది దాదాపు పన్నెండు వందల పైగా వసూలు రాబట్టి మరోసారి తెలుగు సినిమా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది టెన్నిస్ లెజెండర్ రోదర్ ఫెదరర్ ఆటకు గుడ్ బై చెప్పేశాడు నలభై ఒక్కేళ్ల ఈ స్విస్ ప్లేయర్ తన కెరీర్లో ఇరవై గ్రాండ్ స్కాములను నెగ్గి హిస్టరీ క్రియేట్ చేశారు వరల్డ్ వైడ్ కోట్లాది మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు లండన్ వేదికగా సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు జరిగే లావెర్ కప్ ఏటీపీనో తనకు చివరి టోర్నీ అని రోజర్ ఫెదర్ అనౌన్స్ చేశాడు ప్రొఫెషనల్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ టెన్నిస్ ఆడతానని అయితే ఏటిపి గ్రాండ్ స్కామ్ పోటీల్లో ఆడనని ట్విట్టర్ వేదికగా ఫెదరర్ ప్రకటించాడు